హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో బేసిక్గా మనం జీబీ వాట్సాప్లో, ఎఫ్ఎం వాట్సాప్లో అట్లయితే సెట్ చేసుకోవచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది సెట్ చేసుకోవడం ఎలా అయితే తెలియదు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫోటో ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా సెట్ చేయాలి అనేది. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో మీ ఫోటో లేదంటే మీకు ఇష్టమైన ఫాలో ఫోటో పెట్టాలనుకుంటే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి గాను మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళాక డిజైనర్ టూల్స్ అనైతే సెర్చ్ చేయండి. డిజైనర్ టూల్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఒక యాప్ అయితే చూడొచ్చు. సో ఇదే అనమాట డిజైనర్ టూల్స్. ఇదైతే మీరు లోగో అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ లోగో ఉన్న యాప్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, వేరే యాప్స్ అంతగా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. సో ఇట్లా లోగో అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం 1.3 MB అంతే అనమాట సైజ్, చాలా చిన్న యాప్. అండ్ ఆల్మోస్ట్ దీన్ని 50 లక్షల మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో చిన్న యాప్ అండ్ 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మంచి యాప్ అనమాట. ఇది చాలా మంచి యాప్. సో దీని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి గాయ్స్. ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ మోకప్ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. మోకప్ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ బేసిక్గా డిజేబుల్ అయి ఉంటుంది ఇక్కడ. సో దాన్ని అయితే మీరు ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే ఇక్కడ యాప్స్లోకి అయితే ఇదైతే తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా యాప్స్లో మన డిజైనర్ టూల్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఇప్పుడు. సో ఆ యాప్ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. దానికైతే మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ పర్మిషన్ ఇచ్చాక ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. సో నేనైతే పర్మిషన్ ఇచ్చేసాను, బ్యాక్ వెళ్ళిపోయాను. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మోకప్ ఓవర్లే కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది, క్లియర్గా చూడొచ్చు. వర్టికల్గా ప్లస్ బటన్ కనిపిస్తుంది, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది గాయస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఎవరి ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా గ్యాలరీ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఎవరిదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి వెళ్ళి చూద్దాం ఎవరి ఫోటో బాగుంటుందో. సో ఇక్కడ నేనైతే విక్రమాదిత్య గారిది అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. విక్రమాదిత్య గారి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోటో అనేది ఇక్కడికి నాకు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు ఒపాసిటీ. సో మీరు ఆ ఆప్షన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు నేను ఆ ఆప్షన్ని ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నాకు ఇమేజ్ అనేది ఇట్లా బ్రైట్గా వస్తుంది. ఒకవేళ డిక్రీజ్ చేస్తే అది ఇమేజ్ అనేది మీకు లోగా వస్తుంది. సో మీకు ఇన్స్టాగ్రామ్లో బ్రైట్గా రావాలనుకుంటే ఇది మొత్తం ఒపాసిటీ పెంచేసుకోండి. ఒకవేళ తక్కువ రావాలనుకుంటే ఇక్కడ ఒపాసిటీని అయితే తగ్గించేసుకోండి. నేనైతే మొత్తం అయితే పెట్టేసుకున్నాను, నాకు ఇన్స్టాగ్రామ్లో క్లారిటీగా కనిపించాలి కాబట్టి ఈ ఫోటో. సో మొత్తం పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ బార్ని అయితే ఓపెన్ చేయండి. నోటిఫికేషన్ బార్ని ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మాక్ ఓవర్లే అనే ఆప్షన్. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే ఆ ఇమేజ్ అనేది మాయమైపోయింది. ఇక మనకి ఈ యాప్లో ఉన్న మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ యాప్ని అయితే క్లోజ్ అయితే చేసేసేయండి. చేసేసాక ఇప్పుడు మీరు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో మీకు ఇట్లా వైట్ కలర్లో ఉన్నాయేం కాదు, బ్లాక్ కలర్లో ఉన్నాయేం కాదు, ఇదైతే వర్క్ అయ్యిద్ది అనమాట. సో ఇలాక మనం అక్కడ ఫోటోని సెట్ చేసాం కదా, ఆ ఫోటో ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాక్గ్రౌండ్కి అయితే తీసుకురావాలి. దానికి గాను మళ్ళీ ఇక్కడ మోకప్ ఓవర్లే అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి గాయస్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది విక్రమాదిత్య గారి ఫోటో అయితే ఆ యాప్లో పెట్టాను, అది ఇన్స్టాగ్రామ్లోకి రావడం అయితే జరిగింది, క్లియర్గా చూడొచ్చు లైవ్లో. సో నేను ఏది ఓపెన్ చేసినా కూడా సో విక్రమాదిత్య గారి ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకున్నా. ఇట్లా మీరు కూడా మీ ఫోటోని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ని కనుక మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఏం లేదు, సేమ్ మళ్ళీ ఇక్కడ మోకప్ ఓవర్లే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.